ఈ రోజు వాలంటీర్ వాసు వచ్చి అబద్దాలు చెప్తున్నారు తల్లి తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తానని అబద్దాలు చెప్తున్నారు తల్లి వాళ్ళకు ఒకటే చెప్పండి తల్లి భారతదేశానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేశారు యాభై రూపాయలకి హాస్ పవర్ మోటార్ అందజేశారు మహిళలకి ఆస్తుల అసమాన హక్కు కల్పించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు వంద సంక్షేమ కార్యక్రమాలు చేశారు తల్లి డ్వాక్రా సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకం ఇచ్చారు వస్తే పండగ కానుకలు ఇచ్చారు పట్టణంలో పన్ను ఉందంటే ఇంట్లో మీరు భోజనం ఉండకపోయినా పర్వాలేదు అన్న క్యాంటీన్కి వెళ్లి బోన్ చేయండి అని అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి స్కూల్ ఫీ రింబర్స్మెంట్ మన పిల్లల్ని విదేశాల్లో చదివించాలంటే విదేశీ విద్య తీసుకొచ్చారు ఇట్లా వంద సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తల్లి ఇంకా జగన్ కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా ఏమేం కట్ చేశాడు చెప్పాలి కదా అన్న క్యాంటీన్ కట్ పండగలు వచ్చే కానుక కట్ పెళ్లి కానుక కట్ విదేశీ కానుక కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు ఈ ముఖ్యమంత్రి కట్ చేశాడు తల్లి మీరు పడుతున్న కష్టాలు మేము చూసాం అందుకే అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి కూడా మేము ఇవ్వబోతున్నాం అది మొదటి హామీ రెండో హామీ స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి తండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మేము ఇవ్వబోతున్నాం అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఏం పట్టలుగా ఉన్నారు బ్రేక్ఫాస్ట్ చేయలేదా నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కింద ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం అంతేకాదు తల్లి ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేలు ఇంకా ఆరో హామీ ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం మహిళలకి కల్పించబోతుంది బాబు సూపర్ సిక్స్ సూపర్ కదా ఏం తల్లి సుపరా అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రమే జగన్ తల్లి మూడు రాష్ట్రాలు క్షమించాలి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నాడు తల్లి మన జీవితాలతో ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమ తీసుకురాలే తల్లి ఒక్క ఉద్యోగాన్ని తీసుకురాలే తల్లి ఇప్పుడు ఏకంగా మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి ఆ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరితే ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి అందుకే విశాఖపట్నం ప్రజలు నేను హామీ ఇస్తున్నా ఆ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొనుగోలు చేసి ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా విశాఖపట్నాన్ని కూడా జగన్ పాదయాత్ర చేసినప్పుడు యాఫై హామీలు ఇచ్చాడు మొదటి హామీ విశాఖ రైల్వే జోన్ పూర్తి చేసి ఉద్యోగాలు కల్పిస్తాడు చేయలేదు మెట్రో రైలు పూర్తి చేస్తాడు చేయలేదు మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు అన్ని చేయలేదు అదనంగా ఎనిమిది లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తాడు కనీసం తాగునీరు కూడా అందించలేదు ఈ ముఖ్యమంత్రి ఇంకా విశాఖపట్నానికి ఐటీ పరిశ్రమలు కంపెనీలు తీసుకొస్తాడు ఈ కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలే పారిపోయే పరిస్థితి ఇంకా పరిపాలక రాజధాని పేరుతో పెద్ద ఎత్తున విశాఖపట్నంలో భూ కుంభకోణాలు ఎలా జరుగుతున్నాయో మీరందరే చూస్తున్నారు ఏకంగా రుషికొండకి గుండు కొట్టి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడు తల్లి ఒక్క వ్యక్తి బతికేదానికి ఆ ఐదు వందల కోట్ల రూపాయలు కానీ ఇల్లు కట్టు ఇల్లుకి ఖర్చు పెట్టుంటే ఇక్కడున్న మహిళలకి పదింతల మహిళలకి ఇల్లు ఇచ్చుండొచ్చు తల్లి ఇల్లు ఇచ్చుండొచ్చు ఇక్కడున్న మీ అందరు ఒక్కొక్కరికి ఇల్లు ఇచ్చుండొచ్చు కానీ ఇవ్వలా ఒక్క వ్యక్తి బతికేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టాడు ఇల్లు చూడండి తల్లి అది ఒక్క భవనం కాదు ఐదారు భవనాలు అంట అంటే రోజుకో భవనంలో పడుకుంటాడు అయినా అరే ఎంత చూడండి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఏకంగా ఆంధ్ర యూనివర్సిటీలో మన పిల్లలు చదవాలని అందరు కోరిక ఉంటుంది పిహెచ్డి చేయాలని కోరికలు ఉంటుంది తల్లి ఇంకా ఏకంగా పిహెచ్డి పోస్టులు కూడా అమ్మేశారు తల్లి పద్నాలుగు వందల పీహెచ్డి పోస్టులు అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ అమ్మేశాడు అందుకే నేను చెప్పాను నిన్న ఆయన పేరు కూడా బుక్ లో ఉందని ఇంకా విశాఖపట్నం నార్త్కి వచ్చే గల ఇది ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట మీరు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు దీవించారు ఎదురుగాళ్లు కూడా మంచి మెజార్టీతో అన్నగారిని మీరు గెలిపించారు మీరు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు అందరూ ఒకసారి ఆలోచించండి ఆనాడు వేసిన రోడ్లే ఆనాడు వేసిన డ్రైన్లే ఆనాడు రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు మేము చేశాం దాదాపు నూట పద్దెనిమిది స్కీములు కులం మతం పార్టీలు పేర్లు లేకుండా ఆనాడు మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నార్త్ నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలు కూడా కట్టింది పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు హుదూద్ వస్తే మీ ఇంటికి పాలు పంపించాం సరుకులు పంపించాం కరెంటు పోతే కూడా యుద్ధ ప్రాతిపదికంగా మీ ఇంటికి కరెంటు కూడా అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తల్లి గారు చాలా మందికి తెలీదు ఆనాడు హుదూదు రేపు కొడుతుంది విశాఖపట్నం అనగా రాత్రి మా ఇంట్లో సీమంతం జరుగుతుంది బాబు గారు కేవలం పది నిమిషాలే కేవలం పది నిమిషాలే ఇంట్లో నడతలే అక్షంతలేశాడు ఇక్కడ నేను వెళ్తున్నాను హుదూదు కొడుతుంది మళ్ళీ కలుస్తాను బయలుదేరేడుతా మళ్ళీ పది రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చేటతలే అంటే ప్రజలే నా కుటుంబ సభ్యులని భావించి ఇక్కడ బస్సులో పడుకుని మీకు సేవ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో మీరు మమ్మల్ని గెలిపించారు ఈ నాలుగు నియోజకవర్గాలు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ నాలుగు నియోజకవర్గాలు నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను ప్రత్యేక నిధులు మేము కేటాయిస్తాం ఈ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాం ఇక్కడ కొండపైన కొండపైన నివసిస్తున్న వాళ్ళకి ఇంకా మౌలిక సదుపాయాలు రావాల్సిన అవసరం ఉంది రోడ్లు డ్రైన్లు తాగునీరు కనెక్షన్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం నిరుపేద కుటుంబాలందరికీ తిట్కో ఇల్లు కట్టించి ఇల్లు అందజేసే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా ఏకంగా హైవే దాటాలంటే కింద నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంది లేని పైనుంచి బ్రిడ్జ్ చేయాలని ప్రజలు కోరారు అది కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇంకా అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కలసపురంలో కోరారు తప్పనిసరిగా అక్కడ విగ్రహం కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇక్కడ ఒక వ్యక్తి వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు గారు తిరుగుతున్నారు ఆయన ఏకంగా నార్త్ నియోజకవర్గాన్ని గంజాయికి రౌడీ షీటర్లకి అడ్డగా మార్చేసాడు తల్లి ఏకంగా మిషనరీ భూములు కూడా ఈరోజు స్వాహా చేస్తున్నాడు ఇక్కడ ఉన్న రాజుగారు ఇంకా ఋషికొండ భూములు హైగ్రీవ భూమి భూములు దసపల్ల భూములు ఎక్కడ భూమి దొరికితే కొట్టేస్తాడు తల్లి దయచేసి పొరపాటున ఎన్ని ఆయనకి మీ ఇల్లు చూపించే మీరు నివసిస్తున్న భూమి చూపించే కన్ను పడితే మీ భూమిని కూడా కొట్టేస్తాడు ఈ రాజు